డీటెయిల్స్ చూసే. కరోనా సాకుతో అధికారులు మానవ హక్కులకు భంగం కలిగించడం చాలా దారుణమని కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు నిరసన తెలిపారు. ప్రపంచ మానవాళికి కరోనా మహమ్మారిని కబలిస్తున్న నేపథ్యంలో సామాన్య మానవాళికి కార్యనిర్వాహక అధికారుల నుండి న్యాయం జరగక విలవిలలాడుతున్నారని జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చిక్కం జానయ్య మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రకారం మానవ హక్కులకు రక్షణ కల్పిస్తూ ప్రభుత్వ అధికారులు పనులను వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏపీ ఎంఆర్పీఎస్ తరపున జిల్లా వ్యాప్తంగా భారీ ఉద్యమాలు చేస్తామని జానయ్య హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు హనుమన్న మాదిగ, అమరేష్ మాదిగ, రాఘవేంద్ర మాదిగ, కర్ర అన్న మాదిగ మరియు తదితరులు పాల్గొన్నారు. మంత్రాలయం నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మంత్రాలయం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఆవరణం నందు మానవ హక్కులకు భంగం కలిగిస్తున్న ప్రభుత్వ అధికారులకు నిరసన తెలుపుతూ ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ ప్రపంచ మానవాళిని కరోనా వైరస్ కబలిస్తున్న నేపథ్యంలో లబ్ధిదారులకి ఫిర్యాదుదారులకి కరోనా సాకుతో ప్రభుత్వ అధికారులు మరి అన్యాయంకి గురి చేస్తున్నారని మా దగ్గర ఎన్నో మరి కంప్లైంట్స్ కూడా చేస్తే వాటిని తీసుకొని అదేవిధంగా ప్రభుత్వ అధికారుల దగ్గరికి మేము వెళ్తే ప్రభుత్వ అధికారులు 144 సెక్షన్ ఉంది ఆ ప్రభుత్వ దానికి దిక్కరంగా మీరు చేస్తే 144 సెక్షన్ కింద మేము కేసులు నమోదు చేస్తామని లబ్ధిదారుల్ని అదేవిధంగా ఫిర్యాదుదారులను కూడా భయభ్రాంతులకి ప్రభుత్వ అధికారులు చేస్తుంటే మేము దాన్ని ఉద్దేశించి కూడా ఈరోజు తీవ్రంగా మనం వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా కార్యనిర్వహణ శాఖ అనేది న్యాయంగా మరి లబ్ధిదారులకైతే మీ ఫిర్యాదుదారులకు కూడా న్యాయం చేకూర్చాలని మరి రాజ్యాంగం చెప్పింది. రాజ్యాంగబద్ధంగా మీరు రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తే తీవ్రంగా కూడా మంత్రాలయం నియోజకవర్గంలో అందాలను కూడా చేపడతామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా దళిత గిరిజనులకు న్యాయం జరగలేదని ఎంతో మంది కూడా మాకు కంప్లైంట్స్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి వీటిని అధికారులు ఎవరైతే మా దళిత గిరిజనులకు అన్యాయం జరిగిందో అక్కడున్న అధికారులు అయితే మేము అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంటు, మండల పరిషత్ డిపార్ట్మెంటు, ఈవెన్ ఏ ప్రాబ్లం అయినా కూడా దళిత గిరిజనులు మీకు ఫిర్యాదు చేస్తే వెంటనే కూడా మీరు నిర్లక్ష్యం చేయకోకుండా వారికి న్యాయం చేకూర్చే విధంగా కూడా చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కరోనా మహమ్మారిని పారద్రోలడానికి ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా మాస్కును ధరించి అదేవిధంగా శానిటైజర్ను కూడా ధరించి అదేవిధంగా అత్యవసరాల పరిస్థితుల్లో తప్ప మరి మిగతా సమయాల్లోనే కుటుంబ సభ్యులతో కూడా కలిసి జీవించాలని ఏపీ ఎంఆర్పీఎస్ నుంచి ఈరోజు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరొకసారి ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేయడం ఏమనగా కరోనా మహమ్మారి సాకుతో ప్రజలు సమస్యలను గాలికి వదిలేసి మరి మానవ హక్కులను భంగం కలిగిస్తే మాత్రం భవిష్యత్తులో మాత్రం తీవ్రంగా ఆందోళన చేపట్టి మీకు ఖచ్చితంగా సస్పెండ్ చేసేంత వరకు మా ఏపీ ఎంఆర్ కరోనా సాకుతో అధికారులు మానవ హక్కులకు భంగం కలిగించడం చాలా దారుణమని కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు నిరసన తెలిపారు. ప్రపంచ మానవాళికి కరోనా మహమ్మారిని కబలిస్తున్న నేపథ్యంలో సామాన్య మానవాళికి కార్యనిర్వాహక అధికారుల నుండి న్యాయం జరగక విలవిలలాడుతున్నారని జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చిక్కం జానయ్య మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రకారం మానవ హక్కులకు రక్షణ కల్పిస్తూ ప్రభుత్వ అధికారులు పనులను వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏపీ ఎంఆర్పీఎస్ తరపున జిల్లా వ్యాప్తంగా భారీ ఉద్యమాలు చేస్తామని జానయ్య హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు హనుమన్న మాదిగ, అమరేష్ మాదిగ, రాఘవేంద్ర మాదిగ, కర్ర అన్న మాదిగ మరియు తదితరులు పాల్గొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కర్నూలు నుంచి మా ప్రతినిధి శాంతప్ప అందిస్తారు. శాంతప్ప, కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాలము మంత్రాలయం పోలీస్ స్టేషన్ పరిధిలోని దళితులకు ఎలాంటి న్యాయం జరగకపోవడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఈ కరోనా సాకుతో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు వారిని దళితులంటే చిన్న చూపు చూస్తూ వారిని ఏ విధంగా వాళ్ళకి జరగాల్సిన పనులు జరగకుండా జరిపేయకుండా వాళ్ళకు తీవ్ర మనోవేదనకు గురి చేస్తూ దళిత చట్టాలను నిర్వీర్యం చేస్తూ రాజ్యాంగం కల్పించిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టము ప్రవేశపెట్టినప్పటికీ మానవ హక్కులకు భంగం కలిగిస్తూ వారిని మానసిక వేదనకు గురి చేస్తూ స్థానిక వైఎస్ఆర్సీపీకి చెందిన ప్రభుత్వ అధికారులు కానీ అది సంబంధిత ప్రభుత్వ శాఖల ఉన్నత అధికారుల నుండి స్థానిక లోకల్ అధికారుల వరకు దళితులకు ఎలాంటి పనులు చేయక
మొత్తం కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిప్పుతూ వారిని కులము పేరుతో కుల వివక్షత చూపుతూ అడుగడుగున ఆటంకము అడుగడుగున అవమానాలకు గురి చేస్తూ వారిని వైఎస్ఆర్ ప్రభుత్వము రాక్షస పాలన కొనసాగించేటట్లు ఇక్కడ అధికారులు కానీ నాయకులు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ఈ వ్యవహరించడము చాలా సిగ్గుచేటుగా ఉందని చెప్పి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఈరోజు మంత్రాలయం నియోజకవర్గంలో మంత్రాలయం ఎంఆర్ఓ కార్యాలయం ముందు అలాగే మంత్రాలయం నియోజకవర్గంలోని కవతల మండలంలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు దళితులు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తూ దళితులకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారి ఉల్లంఘనకు దళితుల చట్టాల ఉల్లంఘనకు పాల్పడిన వారిపై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని చెప్పి వారు డిమాండ్ చేయడం జరిగింది. ఓకే, అంటే వీళ్ళు ధర్నా చేస్తున్నప్పుడు ప్రభుత్వ అధికారులు ఏమైనా స్పందించారా, ఏమంటున్నారు వాళ్ళు? దళితులు దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నాకు కార్యక్రమాలకు దళితులకు న్యాయం చేయండి బాబు అని చెప్పి కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు మొదలు పెట్టినప్పటికీ ఎలాంటి చీమకు కుట్టినట్లు కూడా ఎలాంటి స్పందన రాకపోవడంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనై ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో అలాగే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోన ఆయా మండల కార్యాలయాల ముందు తీవ్ర నిరసన తెలియజేసినప్పటికీ స్థానిక అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఏ మాత్రం స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయంగా పరిగణించవచ్చు. అంటే ప్రభుత్వం ఇంతవరకు వీళ్ళు ధర్నా చేస్తున్నా స్పందించలేదు కదా, అంటే అసలు ఎంఆర్పిఎస్ నాయకులు ఏమంటున్నారు దీనికి సంబంధించి? వైఎస్ఆర్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు రోజు రోజుకు పెరుగుతున్నవే తప్ప వారిని నివారించడంలో అరికట్టడంలో ప్రభుత్వము కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం చెప్పి దానిపైన తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు మనకు స్పష్టంగా కనపడుతుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ శాంతప్ప.